Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ వైసీపీ నేతల రాజీనామాలతో జగన్కు పోయేది ఏముంది? వైసీపీకి మద్దాలిగిరి రాజీనామా, టీడీపీ అనుకూల మీడియా హడావిడి చేస్తోంది, విశాఖ కార్పొరేటర్ల రాజీనామా, వైసీపీ ఖాళీ అవుతోందంటూ వైరవర్గం సంబరపడుతోంది. అధికారం కోల్పోయిన తరువాత జగన్కి ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనతో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు అవకాశం వస్తే వెళ్ళిపోతారు అనే లెక్కలు ఆయన వేసుకునే ఉంటారు. అలా వెళ్ళిపోయే వారిని బలవంతంగా తనతోనే ఉండాలని ఆయన ప్రయత్నం చేస్తారనుకోలేం. ఎందుకంటే 2014 ఓటమి తరువాత వైసీపీని వీడి వెళ్లిన వారిలో ఏ ఒక్కరు 2019 ఎన్నికలలో గెలవలేదు, అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. 2019 టీడీపీ జనసేనను వీడి వైసీపీ వైపు వచ్చిన వారికి కూడా అదే ఫలితం దక్కింది. అంటే ఇప్పుడు ఫిరాయిస్తున్న వారెవరని ప్రజలు నమ్మరు. ప్రతిపక్షం నుంచి అధికార పార్టీ వైపు వెళ్లే ఫిరాయింపుదారుల్ని ఖచ్చితంగా జనం గుర్తుపెట్టుకుని మరీ ఓడించే ఆనవాయితీ ఏపీలో కొనసాగుతోంది. అందుకే జగన్ ఈ జంపింగ్ జపాంగ్ల గురించి పెద్దగా ఆలోచించట్లేదు. ఈ నెల 24 ఢిల్లీలో వైసీపీ మహాధర్నా చేపట్టబోతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరినీ ఈ ధర్నాలో భాగస్వాములను చేయాలనుకుంటున్నారు పార్టీ అధినేత జగన్. అయితే అది సాధ్యమేనా అనే ప్రశ్న వినపడుతోంది. జగన్తో ఎంతమంది కలిసి నడుస్తారు, ఎంతమంది ఢిల్లీ ధర్నాకు ఎగ్గొడతారనేది ఆసక్తికరం. ధర్నాకు అబ్సెంట్ అయ్యే వారిపై మీడియా కూడా ఫోకస్ పెడుతోంది. అసంతృప్తులు ఎవరైనా ఉంటారేమోనని వైరవర్గం కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్సీలు అధికార కూటమి వైపు చూస్తున్నారనే సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఢిల్లీ ధర్నాకు ఎంతమంది వస్తారు, ఎవరెవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలో ఎన్నికలకు 5 సమయం ఉంది. వైసీపీలోనే ఉంటే ఈ 5 ప్రతిపక్షంలోనే కూర్చోవాలి. అధికార పార్టీలోకి వెళితే చెడ్డ పేరు వచ్చినా కాస్తో కూస్తో పలుకుబడి ఉంటుంది. ఈ పలుకుబడి కోసం స్థానికంగా తమ మాట నెగ్గించుకోవడం కోసం వైసీపీలో కొంతమంది ప్రయత్నాలు ప్రారంభించారు. కార్పొరేటర్ల దగ్గర నుంచి పెద్ద స్థాయి నేతల వరకు ఇందులో ఉన్నారు. ఢిల్లీ మహాధర్నాతో ఈ లెక్కలు కొంతవరకు తేలే అవకాశం ఉంది. అయితే ఫిరాయింపుదారులతో జగన్ పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు. అదే సమయంలో వారిని చేర్చుకునే పార్టీలు పెద్దగా లాభపడే అవకాశం కూడా లేదు.